లోకేషన్ ఆయన గురించి చెప్పేదే ఉంది, అందరూ తెలిసిందే కదా, మనం చెప్పాలని మళ్ళీ. ముఖ్యమంత్రి గారు అబ్బాయి, రాజుగారు కలిసి తలుచుకుంటే దెబ్బలు కొదవ. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఖజానా వాళ్ళ చేతిలో ఉంది, తాళాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పి. అలాగే నేను ఒకసారి చెప్పాను మన వాళ్ళ గురించి, అగ్రిగోల్డ్, ఇప్పుడు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడితే మరి వాళ్ళు ఏం మాట్లాడతారు? అగ్రిగోల్డ్ నా బంధువులా ఉంది, మా కుటుంబం ఉంది, చెప్పే అగ్రిగోల్డ్ చెప్పాను కదా. అగ్రిగోల్డ్ గురించి కూడా నేను మాట్లాడేది, మన కంపెనీ వచ్చిందంట, వాళ్ళు ఏం చెప్పారు, మీ పెట్టిన ఆస్తులకి తీయాల్సిన అప్పులకి సంబంధం లేదు, అందుకని వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళని వెనకేసుకొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. జనసేన పార్టీ వస్తే అగ్రిగోల్డ్ది చాలా, ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఆకాశం నుంచి మొత్తం గంగాదేవిని తీసుకొస్తానని చెప్పను. నేను చెప్పేది ఏంటంటే దానికి నేను సరైన న్యాయం చేయడానికి ఎంత ఆస్తులు అమ్మితే మీకు మొత్తం నిజాయితీగా చెప్పడతాను మీ కళ్ళ ముందు ఏం జరుగు ఏముందో అగ్రిగోల్డ్ సంబంధించి.